హాయ్ ఫ్రెండ్స్, ఇందాకే బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ ట్రైలర్ వచ్చేసాను. ఈ ట్రైలర్లో చాలా మంది యాక్టర్స్ వచ్చారు, అండ్ యాంకర్స్ కూడా వచ్చారు, హీరోయిన్స్ కూడా వచ్చారు. సో ఈ షోలో భాగంగా నాగార్జున గారు ఏం చేస్తారు అంటే, అక్కడ వచ్చిన యాక్టర్స్కి యాంకర్స్కి బ్రీఫ్ కేసులు ఇచ్చేసి, ఇందులో కొన్ని డబ్బులు ఉన్నాయి, మీరు హౌస్ లోపలికి వెళ్ళేసి హౌస్ మేట్స్ కన్విన్స్ చేసేసి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని బయటికి తీసుకురావాలి, అంటే గేమ్ నుంచి డ్రాప్ చేసేయాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చి లోపలికి పంపిస్తారు అనమాట. అయితే లోపలికి వెళ్ళినప్పుడు మన ఇందులో భాగంగానే మన యావర్ ఒక 15 లాక్స్ ఏమో తీసుకొని బయటికి వెళ్ళినట్టున్నాడు. అండ్ ఆ తర్వాత ఫైనల్గా షోకి మన హీరో రవితేజ గారు వచ్చారనమాట. రవితేజ గారు వచ్చిన తర్వాత నాగార్జున గారు అమర్దీప్ని పిలిచి అమర్దీప్కి ఒక ఆఫర్ ఇస్తారనమాట. నువ్వు ఇప్పటికిప్పుడు షోలోంచి బయటకు వచ్చేస్తే నెక్స్ట్ రవితేజ గారి సినిమాలో యాక్ట్ చేసే అవకాశం నీకు వస్తుంది, అది నేను కల్పిస్తా అని చెప్పేసి చెప్తారు. అది విన్న వెంటనే అమర్దీప్ షాక్ అవుతాడు అనమాట. అసలు ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు. అండ్ అమర్దీప్కి ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా నాగార్జున గారు జస్ట్, నీకు 7 సెకండ్స్ మాత్రమే ఉంది, 7 సెకండ్స్లో నువ్వు హౌస్లో ఉండాలా లేకపోతే బయటకు వచ్చేయాలా అని చెప్పేసి ఆలోచించుకోవాలి అని చెప్పేసి చెప్తాడు. అమర్దీప్ అప్పుడు ఒక రెండు సెకండ్లు ఏమో ఆలోచిస్తాడు, 2 సెకండ్లు ఆలోచించి ధన్మన్ బయటకు వచ్చేసాడు అనమాట. అమర్, నీకు ఒక ఫెంటాస్టిక్ ఆఫర్ ఇస్తున్నాను. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేస్తే సార్, రవితేజ నెక్స్ట్ సినిమాలో రవితేజతో పాటు యాక్ట్ చేస్తా. ఐఎమ్ గివింగ్ యూ 7 సెకండ్స్. అంటే ఇక్కడ రెండు విషయాలు మనకు అర్థమవుతాయి. అమర్దీప్ అక్కడ అలా ఎందుకు బయటకు వచ్చాడంటే, ఒకటి అమర్దీప్కి అక్కడ ఉంటే గెలుస్తానని నమ్మకం లేదు, ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ గెలుస్తాడని తెలుసు కాబట్టి అమర్దీప్ ఆ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. ఇంకోటి మన రవితేజ గారు అంటే ఆయనకు చాలా అభిమానం ఉండొచ్చు. ఇందులో రెండు ఆస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి, రవితేజ గారి మీద అభిమానంతోనో లేకపోతే మన అక్కడ గెలవను అనే నమ్మకంతోనో అతను మాత్రం మొత్తం మీద బయటకు వచ్చేసిండు. అంటే ప్రోమోలో బయటకు వచ్చినట్టు చూపించారు, బట్ రియల్గా మన ఫైనల్ ఎపిసోడ్ చూస్తే కానీ తెలీదు అసలు అక్కడ ఏమైంది, అమర్దీప్ బయటకు వచ్చేస్తాడా లేకపోతే నాగార్జున గారు అతన్ని ఆపేస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఇట్లా అమర్దీప్ బయటకు వచ్చేయడం పైన మీరేమనుకుంటున్నారు, మీ ఉద్దేశం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరూ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫైనల్ ఎపిసోడ్ టుడే నైట్. వి గోయింగ్ టు రియలీ రాక్ టు నైట్.